కాళ్ళు పట్టుకుంటాను బ్రో. ఈ ఫైనల్ హెల్ప్ చేయి ప్లీజ్ బ్రో ప్లీజ్. చెప్పు బ్రో ప్లీజ్ బ్రో ప్లీజ్ ప్లీజ్ బ్రో ప్లీజ్ బ్రో. పిచ్చి పట్టిందా నీకు? సిగరెట్ మీద ఐశ్వర్యాన్ని రాసి తాగినప్పుడే అందరం బాధపడ్డాం. ఇప్పుడు ఫుల్గా తాగొచ్చి ఐశ్వర్య అంటే నాకు ఇష్టం లేదు అంటున్నావు. మా అందరికి ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా? తాగితే ఏం వస్తుందిరా? ఇప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, రేపు నీకు బ్యాడ్ బాయ్ అని పేరు వస్తుంది. రెండు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఐశ్వర్య అంటే ఇష్టం లేదని తాగొచ్చావు. అసలు వస్తావో రావు? రోడ్డు మీద ఏదైనా జరిగితే ఏం మనిషివురా నువ్వు? నీకెలా చెప్పాలి? వద్దురా, వద్దు. నువ్వు ఐశ్వర్య అంటే ఇష్టం లేదు అన్నావు, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. దేవా, వీణి ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో వదిలేసే. అమ్మా, మహితో నేను మాట్లాడతాను, అర్థమయ్యేలా నేను చెప్తాను. వీణ్ణి నేను చెప్తే కూడా వినలేదు. ప్రేమగా చెప్పాను, తిట్టాను, కొట్టాను. అరే, ఇకపై నా మాట వింటాడన్న నమ్మకం నాకు లేదు. అరే, నా ఫ్రెండ్స్ అందరూ ఏం అడుగుతున్నారో తెలుసా? అఖిలాండేశ్వరి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే నా కొడుకు ఐఏఎస్ అయ్యాడు, ఐపీఎస్ అయ్యాడు, మరి నీ కొడుకు ఎందుకు దద్దమ్మలా తయారయ్యాడు అని. నిన్ను చూసి గర్వంగా ఎత్తుకున్న తల వీణ్ణి చూసి తెలియకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తున్నారని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. సారీ మామ్. షట్ అప్, షట్ అప్. మాట్లాడకు, తాగుబోతు వెదవా. కోట్లు పోయినా బాధపడ్డు, కానీ కానీ నువ్వు బ్రో 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 ఆగు బ్రో 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 ఇంకోసారి తాగినా పిచ్చోళ్ళ వాగినా ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు చెప్పి చెప్పి విసిగిపోయామయ్యి. ఇక నిశ్చితార్థం అయ్యేదాకా నీ ప్రతి కదలిక నేను వాచ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ అమ్మని బాధ పెట్టాలని చూస్తే నువ్వు సూసైడ్ చేసుకునేలోపు నేనే నిన్ను మర్డర్ చేస్తాను. ఒకసారి నా మాట విను. మరి మాట ఎవరు వినరు? పడుకో. ఐశ్వర్య,
రాయి. ఐశ్వర్య రాయమ్మా. రాయమ్మా ఐశ్వర్య. ఐశ్వర్య రాయ్. నమస్కారం గురుగారు. నమస్కారం. వీరు మా శ్రేయోభిలాషులు, పేరు మోసం జ్యోతిష్కులు. నమస్కారం. నమస్తే అమ్మా. నాకో మాట చెప్పకుండానే శుభకార్యం పెట్టుకున్నట్టున్నారు. మన్నించండి స్వామి, మా అమ్మాయి ఐశ్వర్య పేరు మార్చే కార్యక్రమం పెట్టుకున్నాం. ఐశ్వర్య పేరును మార్చాలనుకున్నారా? ఎందుకమ్మా? మా అబ్బాయి ఘట్టమనేని మహేంద్రకు మార్చిలేని ఐశ్వర్యనిచ్చి వివాహం జరిపించాలంటే ఐశ్వర్యకి బదులుగా ప్రియాంక అని పేరు పెట్టమని మా పంతులుగారు చెప్పారు. పేరు మార్చుకోకపోతే పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తాయని చెప్పి ఉంటారే. అవును స్వామి. ఘట్టమనేని మహేంద్రను పెళ్లి చేసుకున్నాక మాచనేని ఐశ్వర్య ఘట్టమనేని ఐశ్వర్యగా పిలువబడుతుంది. ఘట్టమనేని అని ఇంటి పేరు పొందాక మళ్ళీ పేరు మార్చుకోవలసిన అవసరం లేదు. అంటే మా ఐశ్వర్య పేరు మార్చాల్సిన అవసరం లేదంటారా? అక్కర్లేదమ్మా. ఘట్టమనేని అనే ఇంటి పేరులోనే ప్రతిష్ట ఇముడి ఉంది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టే నీ కూతురికి ఆ ఇంటి పేరు ప్రతిష్టలు పెంచే బాధ్యత వస్తుంది. బహుశా మీరింటి పేరు మార్చుకోరేమోనని వీళ్ళ పంతులుగారు ఇలా సెలవిచ్చుంటారు. బావుందయ్యా, మా పంతులుగారేమో పేరు మార్చమంటారు, మీరేమో మా ఇంటి పేరుంది కదా వద్దంటారు. మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్? భవానీ, నువ్వు కోపడినా ఈ మాట అయితే నేను అడగాల్సిందే అక్క. మన చిన్నబాబు యోగక్షేమాలు కూడా ముఖ్యం కదా. నువ్వేం మాట్లాడవేంటి చిన్నబాబు? పిన్ని, ఈ విషయం కాంట్రవర్సీ కాకూడదు, నేనేం చెప్పలేను. అలాంటప్పుడు వీళ్ళు చెప్పిందే వినాలి. నాకెందుకో డౌట్గా ఉంది. ఇప్పుడే మన పంతులుగారికి ఫోన్ చేసి కనుక్కుంటారక్క. లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ కొంపలు తగలబడిపోతుంటే అక్కడ పంతులుగారు ఎవరికి హార్తిస్తున్నారో. భవానీ, కట్ చెయ్. అది కాదక్క, మళ్ళీ చెప్పను.
మహి. మహి ఏమైంది రా, మహి రేయ్ లేవరా, మహి 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 ఏమైందయ్యా? ఏంటి అందరూ గుంపుగా కూడారు? ఏమైంది? ఎవరయ్యా మీరు? సార్ ఏ ఎలాడా, ఎలాండి, తప్పకండి ఎలాడా, ఏం చూస్తారు ఎలాండి. సారీ సార్. బాస్ వాటర్ ఉన్నాయా? ఇంకా వాటర్ కానీ రాలేదు సార్. మహి మహి రే లేరా. మళ్ళీ తాగారా? అది అది బ్రో. ఐశ్వర్య ఏం చేస్తుంది మహి? ఇంకా రాలేదేంటి? వస్తున్నానండి. ఇంకో 5 నిమిషాల్లో నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ని తీసుకుని ఇక్కడికి వస్తాడు. అప్పుడు నీ బండారం బయటపడద్ది, ఆ తర్వాత నువ్వు బయటపడతావు. మమ్మీ రాలేదా ఐశ్వర్య? మమ్మీ డాడీ ఇద్దరు ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లలో ఉన్నారంటీ. ఇంకా నిశ్చితార్థమైన అర్థం లేని మాటలు మాట్లాడక ఐశ్వర్య. మహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ? అమ్మా ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్.
ఐశ్వర్య ఏంటో తను ఏం చేస్తుందో మీకు తెలియాలి. మాట్లాడుకు మాట్లాడుకు నువ్వు మాట్లాడుకు. అయిపోయింది, అంతా అయిపోయింది. మామ్, నేను నీ కొడుకుగా పుట్టిన నేను చేసుకున్న అదృష్టం, కానీ ఐశ్వర్య విషయంలో మన కుటుంబంతో సంబంధం కలిస్తే నేనే దురదృష్టవంతుని అవుతాను. What happened? ఏమైంది నీకు? కట్టమ నేను వంశానికి తగ్గ కోళ్ళని మురిసిపోతున్నా. మాచి నేను ఐశ్వర్య చేసే నిర్వాకం విను. కార్తీక్, అమ్మా వీడు నా ఫ్రెండ్ కార్తీక్, తెలుసు కదా. తిను ప్రియాంక, ఐశ్వర్య ఫ్రెండ్. నమస్తే అంటే. చెప్పు, నీ ఫ్రెండ్ ఐశ్వర్య నీతో ఏం చెప్పింది? చెప్పు, నీ ఫ్రెండ్ ఐశ్వర్య ఏం చేసిందో చెప్పు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏం కావాలో అది ఆర్డర్ ఇవ్వండి. టుడే నో లిమిట్స్. చెప్పండి మేడం. ఆరెంజ్ జ్యూస్. మీ ఇద్దరి పేర్ సూపర్. అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి మీ ఇద్దరికి లవ్ ప్రపోజ్ చేసుకునే ఛాన్స్ వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీ ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసుకుంటే చూడాలనిపిస్తుంది. అది చెప్పాలి చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ చెప్పాలి 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 నో 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 ప్లీజ్ చెప్పండి ప్లీజ్ చెప్పండి ప్లీజ్ చెప్పాలి. ఓకే ఓకే. ముందు మహి. I love you, Ice. Thank you. Me too. Thank you. One second. Excuse me. Okay. నేను కూడా ఇప్పుడే వస్తాను. యా ఇట్స్ ఓకే. హాయ్ 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 ఐష్, హౌ ఆర్ యు? ఫైన్, హౌ యు? ఫైన్. నీ పేరు గురించి ఏదో ఇష్యూ అయిందట. పేరు మార్చాలని మీ ఇంట్లో ఏదో పూజ చేశారట, పేరు మార్చుకున్నావా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను మార్చలేని ఐశ్వర్య, పేరు మార్చుకోవాలా? ఇంపాసిబుల్. పేరు మార్చకుండా ఎలా ఒప్పుకున్నారే?
చాలా సింపుల్. వాళ్ళకి వాళ్ళ ఇంటి పేరంటే వల్లమాలిన అభిమానం. వాళ్ళ ఇంటి పేరు నా పేరు చివర యాడ్ చేస్తానని ఓ బిస్కెట్ వేయగానే మొత్తం ఫ్యామిలీ పడిపోయారు. పేరు మార్చకపోతే హస్బెండ్ కి ప్రాబ్లం అట కదా? ఏ రోజులో ఉన్నారా మీరు? అయినా పేరు మార్చకపోతే నా వుడ్ బి ఏమైనా పోతాడా? బాగా జరిగితే ఏవో చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి, దీనికే పేరు మార్చుకోవాలా? నాన్ సెన్స్. సర్లేవే, మీ వుడ్ బి నాకు పరిచయం చేవే. దాందే ఉంది, చూపిస్తాను చూపిస్తాను రా. పేరు మార్చుకున్నానని చెప్పి మా ఫ్యామిలీని మోసం చేసావా? వాట్ మహి, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎస్, అవును అవును అవును. మీరు అడగగానే నేను నా పేరు మార్చుకోవాలా? ఎందుకు మార్చుకోవాలి? హే అబ్బు, ఇంతనా మోసం చేస్తావా? అసలు మా అమ్మని మా ఫ్యామిలీని మోసం చేయాలని ఎలా అనిపించింది? అంటే నేను పోయినా పర్లేదు, నువ్వు మాత్రం పేరు మార్చుకో. నీ పేరంటే అంత పిచ్చా నీకు? అవును, నాకు నా పేరంటే పిచ్చి. నీకు అమ్మాయిలు ఎంత పిచ్చో, నాకు నా పేరంటే అంతే పిచ్చి. ఐశ్వర్య మార్చి, నేను ఐశ్వర్య. అయినా నువ్వేంటి ఏదో గొప్ప త్యాగమూర్తిలా మాట్లాడుతున్నావు? ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. ట్విన్ సిటీస్ లో నాకున్న 250 మంది ఫ్రెండ్స్ లో 200 మందికి నువ్వు ప్రపోజ్ చేసావు, 100 మందిని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసావు. ఎవరికి తెలియదు నీ గురించి? ఏదో నా మీద ప్రేమతో నేను లేకపోతే బ్రతకలేనలో నువ్వు ఈ మ్యారేజ్ కి ఒప్పుకోలేదు. నువ్వు మీ అమ్మ కోసం, నేను మా అమ్మ కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసి సీన్ చేయదు. ఇంతటితో వదిలే. ఏంటి ఏంటి వదిలేసేది? నో నో, వదలు వదలు, తేల్చుకుంటా. తన ఇంట్లో చెప్తే ప్రాబ్లం అవుతుంది కదే, ఆపకుండా అలా చూస్తున్నావు? వాళ్ళింట్లో తన మాట ఎవ్వరు నమ్మరు, పట్టించుకోరు. లైట్ తీసుకో. చూడు, 5 లో 20-20 మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఘట్టమనే నీ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పార్వతి పరారు. హ్యావ్ ఎ జ్యూస్. Oh,
అని. అలాగే అమ్మగారు. ఏంటది? ఎక్కడమ్మగారు? అక్కడే. ఎక్కడమ్మగారు? అదిగో అక్కడే. ఎక్కడమ్మగారు? అదిగో సరిగ్గా చూడు, అక్కడే. ఏం లేదమ్మగారు. నీ కళ్ళకు కనిపించదే, ముందు పంచుకో. ఓకే. కార్త్యాకి కార్తిక్కి నువ్వే దగ్గరుండి షాపింగ్ చేయించాలి. ఓకే ఓకే మా, నేను వాళ్ళని షాపింగ్ తీసుకెళ్తా. ఓకే అమ్మా, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే నాన్న. నెక్లెస్ లేదు. బాక్స్ ఖాళీగా ఉంది. ఇప్పుడే కదమ్మ చూసింది, ఇంతలో ఎవరొచ్చారు? ఇక్కడే ఉంటుంది. ఐదు నిమిషాలు కూడా కాలేదు. అదేంటి చిన్నబాబు, మొత్తం చూడండి. శ్యామ్. ఎస్ మేడం. ఐదు నిమిషాల క్రితం ఉన్న నెక్లెస్ ఇప్పుడు కనిపించడం లేదు, ఏమైంది? పని వాళ్ళని, కుకింగ్ టీమ్ ని, మొత్తం అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు, ఫాస్ట్. బాబక్క, మీ అందరిని అమ్మగారు రమ్మంటున్నారు. అలాగే అందరినీ అమ్మగారు పిలుస్తున్నారట, వెళ్దాం పదండి. ఏయ్ అందరండి. నిమిషాల క్రితం కళ్ళ ముందున్న నెక్లెస్ ఇప్పుడు కనిపించడం లేదు. ఈ ఇంట్లో మీరు, మేము తప్ప ఇంకెవరూ లేరు. ఎవరు ఎక్కడికి వెళ్లారో, ఏమైందో, ఎవరు తీశారో ఐదు నిమిషాల్లో నాకు తెలియాలి. ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. పొరపాటున చేశారో లేదా కావాలని చేశారో ఏదో తెలియాలి. రెప్ప పాటలో ఏ వస్తువు కదలదుగా, చెప్పండి. అక్కకి బాగా ఇష్టమైన నగది, ఎవరు తీశారో మర్యాదగా ఇచ్చేయండి. ఇష్టమైందే కాదు, ఈ ఘట్టం అనేంటి కాబోయే పెద్ద పాడల కోసం మనసుకి నచ్చి మెచ్చి చేయించుకున్నాను. చెప్పేది మీకే, వినిపించట్లేదా? మర్యాదగా ఇస్తే బాగుంటుంది. అక్క అంతగా చెప్పినా చెవులకు వినిపించట్లేదా? బుర్రలు పనిచేయట్లేదా? హేయ్ మిమ్మల్నే. అమ్మగారు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇట జరగలేదు. అమ్మా, ఇళ్ళంతా అట్టట్టుళ్ళు కాదమ్మా. ఏయ్, సర్టిఫికెట్లు ఇవ్వడానికి నువ్వెవరు? ఆగో,
హాల్లో ఉన్నది మేము. ఇప్పుడే 5 నిమిషాల క్రితం ఉన్న నెక్లెస్ కనపడలేదంటే ఇక్కడున్న వాళ్లే ఖచ్చితంగా ఎవరో తీసుంటారు. ప్లీజ్ స్టాప్ ఇట్. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు దొంగలు అనే క్యారెక్టర్ చెక్ చేసే టైం కాదు ఇది. హనుమంతు, అమ్మ ప్రేమతో చేయించుకున్న నెక్లెస్ అది. అమ్మకు బాగా నచ్చింది. అది దూరమైతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసుగా. ఇన్ని సంవత్సరాలుగా లక్షలు కోట్లు విలువ చేసే నగలు పెట్టినా పొరపాట కూడా స్థలం మారలేదు. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త బుద్ధులు. విజయ, శ్యామ్, మీ డ్యూటీ మీరు చేయండి. శ్యామ్, నీకే చెప్పేది, డూ ఇట్. అమ్మగారు, నీకు క్యాట్ వాక్ తెలుసా? లేదమ్మగారు. పిల్లి నడక కనీసం ఫ్యాషన్ షో అని ఎప్పుడైనా విన్నావా? అమ్మగారు, నీకు అర్థం కాదని నాకు తెలుసు. నీతో ఈవినింగ్ ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్, అది పిల్లి నడక నడిపిస్తాను. వెళ్ళు. అమ్మగారు వెళ్ళు. అట్టగే అమ్మగారు. ఇంట్లోనే పార్వతిని ఫేస్ చూపించొద్దా ఆంటీ? ఇప్పుడు ఏకంగా స్టేజ్ మీదే ఫేస్ చేసేలా చేస్తాను. అప్పుడుంటుంది అసలు మజా. మాచినేని ఐశ్వర్య ప్రెజెంట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, డోంట్ మిస్ ఇట్.
ఓ నా మేనకోడలు, అత్తో బాగున్నావా? బాగున్నానే నా బంగారు తల్లి, ఎంత ముద్దుగా బొద్దుగా అయ్యావే, అచ్చం మా అన్న పోలికలే. ఆటోలో బానే పట్టావు, అంత నీ అభిమానం అత్త, ఎంతైనా నీ పోలికలే కదా. సరే బిల్లు కట్టు. ఎంత? 3000. సెకండ్ హ్యాండ్ ఆటో నేనేం చేసుకుంటానయ్యా, మీటర్ ఎంత అయిందని అడుగుతున్నా. 3000. మీటర్ మీద ఎక్స్ట్రా లేదులే. ఇంకెందుకే ఎక్స్ట్రా, అయినా బస్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి 30 రూపాయలు కావు, 3000 ఏంటే? నేను కర్నూలు బస్టాండ్ నుండి రాలేదత్తా, తిన్నగా హైదరాబాద్ బస్టాండ్ నుండి వచ్చిన. హైదరాబాద్ బస్టాండ్ నుండి కర్నూలుకి ఆటో వేసుకొచ్చావా? అవునత్తా, బండ్ల మీద బండ్లు మారితే డ్రెస్ పాడైపోదు, బస్ దిగంగానే ఆటో ఎక్కమన్నావు కదా. అన్నానా? అన్నాకి ఇంకేమన్నా లాభం లేదు కానీ. ఇదిగో బాబు నీ 3000. 1, 2, 3. నువ్వు పెద్దబాబు చిటికిన వేలు పట్టుకుంటే బోడి 3000దే ఉందే. సర్లే అత్త. అత్త మనోళ్ళందరూ 7 ఉన్నారు. ఏమైందత్త? ఏం లేదులేవే, నీలో నన్ను చూసుకుంటున్నా. పెళ్లి కాకముందు నా ఎంట్రీ కూడా ఇదే. పదవే, ఇక్కడ ఉంటే లేట్ అయిపోతుంది. నానేటి చెయ్యాలో చెప్పత్తా. మీ పెద్దబావ దేవేంద్ర పెట్టిన బ్యూటీ కాంటెస్ట్ లో నువ్వు గెలవాలి. బ్యూటీ అంటే పౌడర్ పూసుకుని అత్త రాసుకోవడమేగా. వాసన వత్తలే, సాయిబు దగ్గర కొన్న సెంట్. ఇంకెప్పుడు వేసుకోకు. అందాల పోటీ అంటే రంగులు అద్దడం అనుకున్నావా? క్యాట్ వాక్ చేయాలి, డాన్స్ చేయాలి, ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. నడుము తిప్పుతా నడిసేస్తాను, డాన్స్ అటవా ఇరిసేస్తాను, ప్రశ్నల సంగత నన్నేం అడిగితే అది ఇచ్చేస్తా, చిచి చెప్పేస్తాను. నువ్వు కొంపలు తగలబెట్టేలా ఉన్నావు, పోటీలో నెగ్గితేనే మా కొంపలో కోడలిగా అడుగు పెడతావు. క్యాట్ వాక్ దేవుంది, 10 అడుగులే అనుకోకు. ఈ పోటీలో నువ్వు నడుచుకునే దాన్ని బట్టే పెద్దబాబుతో 7 అడుగులు నడుస్తావు. ఘట్టమనే నీ అఖిలాండేశ్వరికి పెద్ద కొడలు అవుతావు, అర్థమైందా? నువ్వు గాబరా పడమాకత్తా, నా వెనకాల ఎవరున్నారు? ఇంకెవరొచ్చారే నీ వెనకాల? నాను నీ గురించి చెప్తున్నా. నా వెనకాల 6 అడుగుల బుల్లెట్లా నువ్వు ఉన్నావు, మేనత్త దీవిత్తే గెలుపు మందే. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అత్తా, తుంగభద్ర సాక్షిగా మిగిలినోళ్ళందరినీ తుంగలు తొక్కెత్తాను. నువ్విక్కడ తొక్కలేదనుకో ఊరెళ్ళి రిక్షా తొక్కాల్సి వస్తుంది, చెప్తున్నా. సూపిత్తగా పదా.
చూసేలా చూడు. చెయ్యి, ఆ పాకెట్లు చెక్ చేయి. పార్వతి, ఇది పార్వతి, ఇది ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? ఎట్లా వచ్చిందమ్మా? నువ్వు నాన్న అమ్మ తోడు నాన్న, నాకేం తెలియదు నాన్న, నేను దొంగతనం చేస్తాను. లేదు నాన్న, లేదు లేదు నాన్న, నేను చేయలేదు నాన్న. నాకేం తెలియదు. నువ్వు వంకర, నీ బుద్ధి వంకర. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, హనుమంతు ఏంటిది? పెద్దబాబు మాట కాదనకూడదని, పెద్దబాబు గౌరవం తగ్గద్దని, నీ కూతురు నీడ తగిలితేనే కంపరంగా ఉంటుంది నాకు. అలాంటిది ఈ ఇంట్లో, ఈ ఘట్టమ్మ నేను ఇంట్లో వంట మనిషిగా ఒప్పుకున్నాను. నీ కూతురు ఇప్పుడు ఏం చేసింది? అమ్మగారు, అమ్మగారు, నా బిడ్డ పార్వతి అలాంటిది కాదమ్మగారు. ప్రాణాలైనా తీసుకుంటుంది కానీ అలాంటి పాడు పని చేయదు అమ్మగారు, చేయదు. ఆపు నీ ముసలి కన్నీళ్ళు. చెయ్, ఇది ఇంట్లో అడుగు పెట్టింది, దరిద్రం దాపురించింది. శ్యామ్, దీన్ని బయటకి ఇచ్చేయండి. దొంగ బుద్ధులు దొంగ మొహంది. అమ్మగారు, అమ్మగారు, ప్రాణమైనా వదిలేస్తాను కానీ నేను ఇలా దొంగతనాలు సయ్యను అమ్మగారు. మీ కాళ్ళు అంటుకుంటాను. నేను ఆడ భయంతో సత్తా ఉంటే నువ్వు ఎడకొచ్చి కూకున్నావా? నాన్న, నాకేం చేయాలో తెలియట్లేదు. చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియదని బొకా ఇస్తున్నావా? నేనేం చేసాను? నువ్వే కదా ఆ పేపర్లో నీ పేరు రాపించింది. మళ్ళీ ఏ ఘనకార్యం చేద్దాం అనుకుంటున్నా? అమ్మ తోడు నాన్న, నేను పేరు రాయించలేదు. వాళ్ళు నన్ను ఎందుకు పిలిచారు? అమ్మ మీద ఒట్టే శపథాలు చెప్పక పార్వతి. నువ్వు చెప్పకపోతే ఆళ్ళట్ట పిలుస్తారా? పార్వతి అంటే సవాల సంబంధం ఉండొచ్చు. మేగోటి పార్వతి నువ్వు ఒక్కదానివే కదా. నువ్వు చెప్పకపోతే ఇంటి పేరు ఆ సార్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నన్ను నమ్మ నాన్న,
నీకు చెట్టు పేరు తీసుకురానని పొట్టేశా కూడా నేను ఎట సేస్తాన చెప్పు. అక్కడ నా పేరు ఎట్ట వచ్చిందో ఏ కథను నాకు తెలియదు తెలియదన్న దేవుడు. నీకు తెలియదనంటే అయిపోతుందా? అమ్మగారి ముందు ఎట్ట నిలబడతావు? నీ కూతురు నా కంట పడకూడదు అని ఆ అమ్మ గట్టిగా చెప్పని చెప్పింది. ఇప్పుడు డాన్స్ చేస్తానంటే ఒప్పుకుంటుందా? సంపెత్తదే. తప్పు మీద తప్పు చేస్తానే ఉండవు పార్వతి. నీకు ఎట్ట చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావటల్లా. ఇయ్యాలైతే మనందరి కథలు ముగిసేపోయా. సరగా చూసి అమ్మగారు నిప్పు కళ్ళతో చూస్తారు. బూడిదైపోతాం, ఊరుగానూళ్ళో బుగ్గిపాలైపోతాం. ఎంత పరిచేసేవే, ఎంత పరిచేసేవే. హనుమంతు అయ్యగారు నిన్ను రమ్మంటున్నారు. ఏమంటారు? ఏమో ఎందుకు పిలిచారు? ఏమో ఇదంతా నువ్వే చేసింది. నిన్ను ఆ దుష్టం ఉంటే మనకింకా ఆయుష్ ఉంటుంది. అంతే, ఊరుకో అక్క. ఏం కాదు, నువ్వు డాన్స్ బాగా చేస్తావు. ఇంట్లో ఎలా ఉంది పార్వతి? దిమ్మ తిరుగుతోందా? గుండె ఊగుతోందా? అరికాళ్లలో చల్లగా, కళ్ళల్లో కన్నీళ్లుగా, ఓవరాల్గా చస్తూ బతుకుతున్నట్టుంది కదా. ఎక్కాల్సిన ట్రైను మిస్ అయిన దానిలా అలా చూస్తున్నావేంటే? ఎక్కుతావు, స్టేజ్ ఎక్కుతావు. అర్జున్ చదివే పేపర్లో నీ పేరు రాయించింది నేనే. ఎందుకు ఎందుకమ్మగారు నా మీద కక్ష కట్టారు? నేను కక్ష కట్టాను, నువ్వు గజ్జకట్టు. తక్కిట తక్కిట తా అంటూ వెళ్ళి తుళ్ళిపడు. సింబాబ్ గారు, ఐశ్వర్య అమ్మగారంటే మీకు ఇట్టం లేదని అమ్మగారితో చెప్పేశారా? చెప్పుంటారులే. మనసులో ఏదుంటే అది చెప్పేయాల్సింది బాబు. లోపల బాధపడుతూ బయటికి నవ్వడం కన్నా పెద్ద జబ్బుండదని మా అమ్మమ్మ చెప్పేది. రెండు చెంచాల చక్కెర వేస్తున్నానే. మీకు కాఫీ తీయగా ఉంటేనే ఇష్టమంట కదా. ఇలాంటి ఇష్ట ఇష్టాలు మటుకు పనులకు కూడా తెలుస్తాయి. మీకు ఐశ్వర్యమ్మ గారు ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళకి ఎందుకు తెలీదంటారు? అందుకే అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని మీరు ధైర్యంగా అమ్మగారితో ఐశ్వర్యమ్మ గారంటే నాకిష్టం లేదని చెప్పేయమన్నాను. చెప్పేగానే నాకు చాక్లెట్లు కూడా ఇస్తానన్నారు. ఇవ్వరేంటి మరి, ఇచ్చేయండి, ఇవ్వండి.
రాజ్బాబు గారు అది ఇచ్చిన చాక్లెట్ ను జారవేర్చుకున్నట్టు వచ్చిన సంబంధాన్ని మేము వదులుకోలేం పార్వతి. శనిబాబుకు ఐశ్వర్య అమ్మగారంటే ఇంట్లో వంట చేయమన్నారు కానీ ఇంట్లో విషయాలు కలిగజేసుకోమనలేదు. ఇది మా తమ్ముడు పెళ్ళి, మా ఇంటి శుభకార్యం, ఘట్టం నేని కుటుంబానికి సంబంధించిన ప్రెస్టేజ్ ఇష్యూ. మేం అర్చినా తల తిప్పని పని వాళ్ళు ఉన్నారు కానీ నువ్వెందుకు తల దూరుస్తున్నావు? పెద్దబాబు గారు, శనిబాబు గారు ఐశ్వర్యమ్మ గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని బాధపడుతుంటే ఆ మాట అమ్మగారితో చెప్పమన్నాను. ముందు కళ్ళు తుడుచుకో, ఏడవకు. శనిబాబు గారు పొద్దున్నే ఫోన్ చేసి కాఫీకి బదులు ఇంత విషమిమ్మన్నారు. అంత కట్టమేమొచ్చిందని అడిగితే స్టాప్ స్టాప్ స్టాప్. కష్టం కాదది, అమ్మ మాటను కాదంటే వాడికే నష్టం. వాడికి తెలీదా సంగతి? మా గురించి నీకు తెలీదా? అన్ని సంగతులు అడుగుతున్నావు, అసలు నీకెందుకని అడుగుతున్నాను. నిన్ను ఇంట్లో వంట మనిషిగా పెట్టించడానికి నేనెంత రిస్క్ తీసుకున్నాను మర్చిపోయావా? కొడుకు మాట పోయిందని అందరంటారని అమ్మ నిన్ను ఇంట్లోకి రానిచ్చింది. ఏ 10,000 పెడితే పనులు రారా? వస్తారు. కానీ హనుమంత్ నువ్వు ఖాళీగా ఉంటే మళ్ళీ ఏ తప్పు చేస్తావని భయపడ్డం చూసే ధైర్యంగా అమ్మతో నీకు పనిప్పించాలని అడిగాను. ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు పార్వతి? శనిబాబు గారు ఏదైనా చేసుకుంటారేమోనని భవిష్యత్తుకి భయపడి చావాలనుకునేవారు ఈ ఘట్టం నేను వంశంలో పుట్టలేదు, పుట్టరు కూడా. మహి బాధ నాకు అర్థమైంది. ఐశ్వర్య మ్యాచ్ నచ్చలేదని వాడి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటే రేపు ఇంకో అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంటుందో ఎవరు చూసొచ్చారు? మార్చుకోగలిగే టైం డబ్బు ఓపిక మనలో ఉంటే రాక్షసున్నైనా దేవుణ్ణి చేసుకోవచ్చు. ఐశ్వర్య గురించి మీరెవరు ఆలోచించాల్సిన పనిలేదు. ఆ చాక్లెట్ తీసుకో, తీసుకో. మహి అనుకున్న నాతో, నన్ను అనుకున్న నాన్నతో ఇలా నువ్వు అనుకున్నవన్నీ చెప్పేశావంటే ఆ తర్వాత నువ్వు అమ్మకాల మీద పడ్డా ప్రయోజనం ఉండదు. క్షమించండి పెద్దబాబు గారు, తప్పైపోయినాది. ఐశ్వర్య తన పేరు మార్చుకోవడానికి ఒప్పుకున్నప్పుడు నీలాంటి వాళ్ళ ఆలోచన చప్పుడు చేయకూడదు. గప్చుప్న ఉండకపోతే అభయమించిన ఈ చేతులతోనే నిన్ను కెంటేస్తా. Oh.
అతి తెలివితేటలు ఎక్కువైనవి దీనికి. దీని సంగతి చెప్తానుండు. పెదబాబు గారు, ఈ ముడుపు కడితే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయంట. కడదామంటే అందట్లేదు. ఏం కోరుకున్నావని కాదు పెద్దబాబు గారు, ఎన్ని కోరికలు కోరుకున్నావని అడగండి. ఎన్ని కోరికలు కోరుకున్నావు? 9 కోరికలు కోరుకున్నాను. అవును పెద్దబాబు గారు, మేము పేదోళ్ళం కదా, మా కోరికలు ఎక్కువగా ఉంటాయి. పెద్దబాబు గారు, ఏం కోరికలు కోరుకున్నానో అడగకుండానే వెళ్ళిపోతున్నారేంటి? బయటికి చెప్తే కోరికలు తీరవు, మనసులోకి చెప్తే తీరు పెద్దబాబు గారు. కానీ మీరు మా దేవుడు, మీకు చెప్పుకోవచ్చు. నాన్నకిప్పటిదాకా ఇన్ని రోజులు పనిసేయడం, నన్ను గనిగాన్ని చూసుకోవడమే సరిపోయింది కదా. ఉద్యోగం పూర్తవగానే దర్జాగా కాలు మీద కాలేసుకుని చూస్తూ హాయిగా ఉండాలి. 2, గనిగాడు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. 3, నేను 10 పాస్ అవ్వాలి. 4, అమ్మా నాన్న కోరుకున్నట్టు మంచి మనిషి భర్తగా రావాలి. 5, నన్నే కాదు గనిగాన్ని నాన్నని బాగా చూసుకోవాలి. ఇంకా
నాన్నని అల్లుళ్ళా కాకుండా కొడుకులా చూసుకోవాలి, నన్ను చిన్న పిల్లలా చూసుకోవాలి. నేనే తప్పు చేసినా ప్రేమతో తిట్టాలి. లాస్ట్ కోరిక, ఇదే అన్నిటికంటే ముఖ్యమైంది. నాకు జీవితం ఇచ్చిన మీరు, మీ కుటుంబం సల్లగా ఉండాలి. అమ్మగారు, అయ్యగారు కలకాలం నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి. అఖిల, అటు వెళ్దావా? ఓకే. థ్యాంక్ యూ, అలాగే జరగాలని కోరుకుంటున్నాను. శరణ్యత్రయంబగే దేవి నారాయణ సరే పద. ఒప్పుకోకపోతే మంచి పనైనా చెయ్యను అట్టంటది. కాళ్ళు పట్టమంటే నా వల్ల కాదమ్మగారు, నన్ను క్షమించండి. మీరు సావ కొట్టినా నా మనసైతే చంపుకోలేను. నిన్ను కొట్టనే, దెబ్బ చెంప మీద పడితే లాభం లేదు, నీ జీవితం మీద పడాలి. నీ సంగతి చెప్తానుండు. రప్పిస్తాను. అయ్యో అయ్యో, మంట మంట మంట, అయ్యో అక్క అక్క మంట. అది నా ముఖాన్ని చూడండి, నన్ను చంపాలనుకుంటుంది. వేడి వేడి పాలు మొహం మీద పోసింది. చక్కెర కలిపారా? లేదు. ఇప్పుడు చప్పరించు. పడ్డపాలు ఆరేలోపు వదిన వాళ్ళు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు? మహి ఎంగేజ్మెంట్ కోసం ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్ళారు.
ఎవరు లేనప్పుడు డ్రామా చేస్తే ఎవరు చూస్తారే? నువ్వు వెళ్ళమ్మా. దాన్ని అలా వెళ్ళనిస్తారేంటండి? ఏనుగు నెత్తి మీద ఏనుగే మట్టి పోసుకున్నట్టు నువ్వే పాలు పోసుకున్నావని తెలిసిపోతుంది. పార్వతి మంచి అమ్మాయి, నువ్వు మంచిదాన్ని అనిపిస్తే పార్వతి నీకు పాలాభిషేకం చేస్తుందేమో, కానీ ఇలా మాత్రం చేయదు. మొహం గడుక్కో, లేదంటే నీలాగే చీమలు పీక్కుని తింటాయి. ఇప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, రేపు నీకు బ్యాడ్ బాయ్ అని పేరు వస్తుంది. హలో, ఎవరు? పారు, పార్వతి సింబాబు గారు. గుడ్ మార్నింగ్. ఓ పార్వత. చెప్పండి సింబాబు, ఏం కావాలి? మసాలా, ఇలాచి, అల్లం, శొంఠి, దీంతో టీ చేయమంటారా? టీ వద్దా, కాఫీ తీసుకురానా? ఏదైనా స్పెషల్గా ఉంటుంది, ఆర్డర్ ఇవ్వండి. నేను అడిగేది స్పెషల్, కాఫీలో కొంచెం విషయం కలిపి తీసుకురా. సింబాబ్ గారు ఏం మాట్లాడుతున్నారు? నాకు చచ్చిపోవాలనుంది పార్వతి. ఇదొక్క సహాయం చేసి పెట్టు ప్లీజ్. సింబాబ్ గారి నోటింట చచ్చిపోవాలన్న పాడు మాట వచ్చిందంటే అట్టండి పని చేసుకోరు కదా. ఐశ్వర్యమ్మ గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే చచ్చిపోవాలనుకుంటున్నారు కదూ? అవును. పెళ్లిళ్ళు అనేది స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు, మీరేటి పెళ్లి చేసుకుంటే నరకం అంటారు? చచ్చిపోయినా ఆడికే కదా పోయేది. నా బాధ ఎవరికి అర్థం కాదు పార్వతి, నీకెలా చెప్పాలి? ఐశ్వర్య నాకు సెట్ కాదు, నాకు నచ్చలేదు. అలాంటి ఆడపిల్ల కూడా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను ఇచ్చేవి తీసుకునేలా ఉంటే చావుమని ఇప్పుడో సలహా ఇచ్చేవాడి. మీ మాట ఇంటా ఉంటే బలవంతంగా పెళ్లి చేసుకుని బాధపడుతూ రోజూ తాగేలా ఉన్నారు. ఆ మందు కూడా విషమేసను బాబు. ఒకేసారి తాగి చచ్చిపోయే అదృష్టం అవకాశం లేకే ఇలా తాగుతున్నాను పార్వతి. పొత్తు శనబాబు, మీరెప్పుడు సస్తాను అన్న మాట ఎత్తకండి. దేవుడిచ్చిన జన్మని కాపాడుకోవాలి, కానీ సిద్ధమయ్యరాదు. అమ్మని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు నేను.
బిడ్డను పోగొట్టుకున్న బాధను అమ్మగారికి రప్పించొద్దు. కావాలంటే ధైర్యం కూడబెట్టుకుని ఏమైనా కానీ సావడం కన్నా పోరాడమే 1000 రెట్లు నయం అనుకుని పోయి అమ్మగారితో, ఐశ్వర్యమ్మగారంటే ఇష్టం లేదు, ఆ అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోలేను అని తెగేసి చెప్పేయండి. అవును బాబు, కొడతారు సంపుతారు, ఆ పని చేసేది మనోళ్ళు అన్న తృప్తేనా ఉంటుంది. పొండి, ఇదే మాట అమ్మగారితో నమ్మకంగా చెప్పండి. మీ మనసులో బాధ అర్థం చేసుకుని కనికరిస్తారేమో. సంబంధం పోతే ఒక్కసారి బాధపడతారు, మనిషి పోతే బతుకున్నంతకాలం బాధిస్తూనే ఉంటుంది సినబాబు. ఆ మాత్రం ఇంట్లోకి తెలియదనుకోను. మీరెళ్ళండి. నీ మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళామని అడిగేద్దాం అనిపిస్తుంది పార్వతి. అడగని సినబాబు, మీ కట్టం ఏంటో చెప్పండి. అమ్మను కాకపోతే ఇంకెవరిని ప్రాధాయపడతారు? ఎస్, ఇప్పుడే వెళ్తాను పార్వతి. ఏది ఏమైనా తెగేసి చెప్పేస్తాను. ఈ సంబంధం క్యాన్సిల్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ ఏం వద్దు, చాక్లెట్ ఇవ్వండి. అంతే కదా, అరగంటలో నీ చేతిలో చాక్లెట్ ఉంటుంది. డన్.